ఒకరు శంకర్ ఆ రోజే కనుక ఈ చట్టంలోనే కనుక ఈ ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తున్నాము, ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి, దీన్ని ఒక ప్రత్యేక పరిస్థితి ఇస్తున్నాం, అటువంటి వివరణ కనుక పొందుపరిచి ఉన్నట్టయితే ఇప్పుడు ఇబ్బంది వచ్చి ఉండేది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో అడుగుతున్నాను సార్, మా రఘునాథ్ బాబు గారు బాగా మాట్లాడినారు. ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంట్లో ముగ్గురుగా కూర్చొని మాట్లాడి చూచారు ఇండోర్ మీటింగ్ జట్టి సుష్మా స్వరాజ్ వెంకయ్య నాయుడు గారు. అదే విషయాన్ని వచ్చేసి హౌస్లో ప్రధానమంత్రి అనౌన్స్ చేశాడు, అస్యూరెన్స్ ఇచ్చాడు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అని. ఇమీడియట్గా వెంకయ్య నాయుడు గారు లేచి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా మాకు కావాలన్నాడు. ఏమండి మన ఇండోర్ మీటింగ్లో మనం 5 ఏళ్ళు అనుకున్నాం కదా, మళ్ళీ మీరేం 10 ఏళ్ళు అంటున్నారని ఆయన అన్నాడు. దిస్ ఈజ్ ద రికార్డ్. తర్వాత మనకు జరిగి మన నో డౌట్ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది. ఇండోర్ మీటింగ్లో ఎన్ని మాట్లాడుకుని యాక్టేకి రావాల్సిన పని లేదని బలమైన ప్రతిపక్షంలో మనం ఉండేటప్పుడు మొదటి నుంచి రాష్ట్రాన్ని చీలిపోవాలని కోరుకున్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి దీని గురించి మీరు పెద్ద ప్రస్తావన తేలేదు కాబట్టి ఈ అన్యాయం జరిగింది. సరే ఇప్పుడు యాక్ట్లో వచ్చినట్టేనా తెచ్చి ఇచ్చే సరిపోతుంది కదా, ఆ రోజు అడిగినా వద్దు. ఏ అయితే యాక్ట్లో పెట్టారో రీఆర్గనైజేషన్ బిల్లులో మీరు పెట్టారో అవి సాధించండి. మీరు నష్టాన్ని భూరుస్తామని చెప్పేసి యాక్ట్లో వచ్చింది. అవన్నీ వరుసగా వస్తాయి, పోలవరం సాధించామటనే వైజాగ్ లో మొన్న పోలవరం స్మృతి ఇరానీ గారు శంకుస్థాపన చేశారు, ఇట్లాంటివన్నీ వరుసగా వస్తున్నాయని చెప్తున్నారు. ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ బెటర్ దాన్ టూ ఇన్ ద బుష్. ఈ రోజు జీతాలకు మాకు డబ్బు లేదు, మాకు డబ్బులు ఇవ్వండి, లోటు బడ్జెట్ మేము పూడుస్తామని చెప్పేసి రీఆర్గనైజ్ బిల్లుని వచ్చినప్పుడు దాని గురించి మీరు మాట్లాడకపోతుంది. మేము మనమేదో వాళ్లకు తక్కువగా ఉండదు, మనకు తక్కువగా ఉండదు, మనమేం చేద్దాం సర్దుకొని పోదాం ఆశావాదం అంటే ఎలా? యాక్ట్లో పాస్ అయినటి అన్నిటికీ ప్రత్యక్ష నిదర్శనం మీరు కాబట్టి యాక్ట్ను అమలు చేసేదానికి మీరు కృషి చేయండి. వీళ్ళు మెతక దూరంలో ఉన్నారు, అక్క కూతురు గర్భిణీ స్త్రీ, కొట్టేదానికిలే తిట్టేదానికిలే మన పరిస్థితి అట్టయిపోయింది. ఏమన్నా అంటే బెడిస్తే మన బంధుత్వం చెడిపోతుందేమోనే, ఇమీడియట్గా కాసుకొని ఉన్నాయని బంధుత్వం కలుపుకుంటాడేమోనే మీ భయాలు మీకు ఉన్నాయి. మీ భయాలతో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారు. ఇక్కడ భయం 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 మనం అడగలేదు. చట్టంలో ఉన్నవన్నా అమలు చేయించుకోగలుగుతున్నారా అని అడుగుతున్నారు. అది దాని ప్రయత్నంలోనే భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు అక్కడ వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళకున్న మన తొందర మనకుంది, మనం సామరస్యంగా పరిష్కరించుకుందాం, నేను ఆశాజీవిని మనకి సెన్స్లో మాట్లాడాడు ఆయన. అంతేగాని కేంద్రం ఇవ్వదు ఇక మన ప్రదేశం ఇంతేనని అనలేదు. సో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుని అంటే మేబీ రఘునాథ్ బాబు గారు చెప్తున్నట్టుగా చాలా విషయాలు అన్క్లియర్గా ఉన్నాయి కాబట్టి దేంట్లో వీళ్ళు పెట్టాలో వాళ్ళకి అర్థం కావట్లేదేమో, వాళ్ళు చట్టానికి సవరణ లేదంటే అవసరమైతే రాజ్యాంగ సవరణ వరకు మాట్లాడుతున్నారు, మేబీ దాంట్లో ఏమైనా మంచి జరగబోతుందేమో నాకు తెలియదు. సో ఇది నిజంగా బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చుకోవాల్సిన వివరణ. కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. చట్ట ప్రకారంగా ఆ రోజున కాంగ్రెస్ వాళ్ళు ఎంత బాధ్యులు, బీజేపీ వాళ్ళు కూడా ఎంత బాధ్యులు, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు, ఆ రోజున వెంకయ్య నాయుడు గారి స్పీచ్ కూడా విభజన జరగడానికి అనుకూల పరిస్థితిని క్రియేట్ చేసినది, మర్చిపోద్దు మనం. అది టిప్పింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్కి మేము హెల్ప్ చేస్తాము, ప్రత్యేక హోదా ఇస్తాము, మేము రాబోతున్నాము, మేము అండగా ఉంటాము, అంతకంటే ఇంకేదన్నా చట్ట రూపంలో కావాలని బీజేపీ వాళ్ళు అనుకుంటే చాలా దురదృష్టం. చాలా పెద్ద మాటలు అవి, చాలా సీనియర్ నాయకుడు మాట్లాడిన మాటలు, దాన్ని ప్రజలు నమ్మారు, మేము ఇంకా నమ్ముతున్నాం. వీఆర్ స్టిల్ అది ఆ సెన్స్ లో చంద్రబాబు నాయుడు అది చేయాల్సిన బాధ్యత. ఒకటండి, నేను ఇందాక అన్నది రోడ్డు ఎక్కండి మీరు వెంటనే చంద్రబాబు గారు ధర్నా చేయాలి, నిరాహారం చేయాలి, నేను చేయలే అని చెప్పడంలా. కానీ ఒక కొత్త రాష్ట్రము, కొత్త పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజల యొక్క, రాజకీయ పక్షాల యొక్క అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ కేంద్రం ముందు కనీసం ఒక ప్రాతినిధ్యాన్ని వహించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? విభజన చట్టంలో మాకు సంబంధించింది రాలేదనేది రాష్ట్రం యొక్క ఏకోన్ముఖ వాణి అక్కడ వినిపించాల్సిన అవసరం ఉందా లేదా? మూడవది, నైతికంగా, రాజకీయంగా, పాలనా పరంగా ఆ రోజున మేము ఉభయలు సమాన భాగస్వామి. ఇప్పుడు చెంగల్నాయుడు గారు పెద్ద మాటలు చెప్పొచ్చు, రఘునాథ్ బాబు గారు చెప్పొచ్చు, ఉభయలు కలిసే ఆ రోజు మీరు దీన్ని తీసుకొచ్చినప్పుడు దానికి కనీస చర్యలు మీరు తీసుకోకపోతే అసలు విశ్వసనీయత సంక్షోభం అనేది రాష్ట్ర ప్రజల ఇప్పటికే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. తెలంగాణకు కూడా ఉదాహరణకు ఉభయలకు చేయగలిగిన ఉన్నాయి విభజన చట్టంలో పన్ను రాయితీలు ఇట్లాంటివి ఉన్నాయి, దానికి ఏం రాజ్యాంగ సమస్య లేదు. అలాగే వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన రాయలసీమ, ఉత్తరాంధ్రాలకు సంబంధించిన ప్యాకేజీలు ప్రకటించాల్సి ఉంది, అది ఇక్కడ జరగలేదు. ఇంకా మూడవది, అసలు ప్రణాళికంగానే మీరు ఎత్తేసారు, పాత నిబంధనలు ఇప్పుడు ఏం వర్తించవు, ప్రధాని కార్యాలయానికి సంబంధించిన వాడితోనే మీరు ఏర్పాటు చేశారు. లోటు బడ్జెట్ ఇవ్వడానికి ఏమి ఇతర రాష్ట్రాలు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సమస్యలు అంటున్నారు వారు, అసలు ఇంతవరకు మీరు ఉభయలు కలిపి కేంద్రం ఒక్కసారి కూర్చోబెట్టిందా? ఎందుకు కూర్చోబెట్టలేదు?
గవర్నర్ అన్న అప్పుడప్పుడు అటుబొమ్మలు అప్పుడన్నా ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు, కానీ అందువల్ల కేంద్రం జోకే అని నేనేమి ఆహ్వానించట్లేదు. కానీ అదే సమయంలో కేంద్రానికి ఒక బాధ్యత, విభజించిన కేంద్రానికి ఒక బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఉండగా అవసరమైనప్పుడు రాష్ట్రానికి సంబంధించిన వాటి కోసం ఒత్తిడి తేవటం, నిజానికి జ్యోతి బాసు లాంటి వాళ్ళతో పాటు రాష్ట్రాల హక్కుల కోసం నిలబడిన వాళ్ళలో ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనవి. చాలా సందర్భాలు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత బెంగాల్ ఆంధ్రప్రదేశ్ లో దృష్టిలో పెట్టుకొని సర్కారీ కమిషన్ వేశారు. రాష్ట్రాల హక్కుల కోసం మీరు ఎక్కడ నిలబడుతున్నారు? అందువల్ల చాలా లోతైనటువంటి ఇది ఒక్క ఆశలకు లేకపోతే ఆర్భాటాలకు సంబంధించిన అంశం కానే కాదు, విభజిత రాష్ట్రానికి సంబంధించిన మాజీ పార్లమెంట్ సభ్యులు యల్మంచిల శివాజీ గారు ఫోన్ అయినారు. శివాజీ గారు, విభజనకు సంబంధించి తర్వాత ఇచ్చిన హామీనామలు ఆశాజీవి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. గ్యాప్ ఫిల్లింగ్, రెవెన్యూ లోటు 15,000 కోట్లు ఉంది మొదటి సంవత్సరం, అది ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు, అది ఇంకా రావాల్సిన పరిస్థితి ఉంది. అట్లానే ఇన్సెంటివ్స్ కానీ, ప్రత్యేక హోదా కానీ, వీటి సంగతి ఏంటి? అట్లానే నిధుల కొరత ఉంది, ఖజానంతా ఖాళీ అవుతా ఉంది, కాబట్టి అదనంగా కొంత పన్నులు వేసేటువంటి ఆలోచన చేసే ఉద్దేశం ఉందనేది కూడా ఈరోజు కథనాలు వచ్చినాయి. ఏ విధంగా వ్యాఖ్యానిస్తారు మీరు శివాజీ గారు? ఇప్పుడు మన ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా వాస్తవానికి నా ఉద్దేశంలో ఫైనాన్షియల్ పొజిషన్ దాటేలాలని, ఎందుకంటే మొదట్లో అనుకున్న దానికన్నా కమర్షియల్ ట్యాక్స్ కానీ లేకపోతే ఎక్సైజ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ పెరుగుతూ వస్తేనే బాయన్సీ ఉంది ఎకానమీ ఆంధ్ర ప్రాంతంలో కూడా. అది ఒక భాగం. రెండోది, మీకు ఆడంబరమైన ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆడంబరమైన ఖర్చులు ఎలాగంటే, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది విజయవాడలో, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎందుకని, 13 మంది కలెక్టర్లు హైదరాబాద్ రమ్మంటే పోయేది కదా, మొత్తం సిబ్బంది మంది మార్పడంతో విజయవాడ రావడం, అక్కడ కూర్చోవడం, హోటల్ బుక్ చేయడం, భోజనాలు మంచి చెడ్డ స్పెషల్ ప్లేట్స్ ఈ పంచాయతీ అంతా దేనికి ఒక భాగం. రెండోది, అడ్వర్టైజ్మెంట్ కి ఎంత ఖర్చు పెట్టారు? 69 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఒక లెక్క నా దగ్గర ఉంది ఈ గత 6 మాసాల్లో, అది అలా వదిలేద్దాం. అందుకని ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్. ఇకపోతే కేంద్రంలో విభజన విభజన జరిగినప్పుడు హామీలు చట్టబద్ధత ఉందా లేదా అని మాట్లాడుకుంటున్నారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రైమ్ మినిస్టర్ ఒక హామీ ఇస్తే ఇట్ ఈజ్ యాజ్ గుడ్ అన్ యాక్ట్. అది అమలు కాకపోతే ఎజ్యూరెన్సెస్ కమిటీకి లేకపోతే నో ప్రివిలేజెస్ కమిటీకి మూవ్ చేసే హక్కు అధికారం పార్లమెంట్ సభ్యులకు ఉంటది. ఎనీ మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్, ఇదిగో అయ్యా మీరు చెప్పారు పార్లమెంట్ లో నిలబడి మా హామీ ఇచ్చారు, ఆ హామీ అమలు కాలేదు ఇక్కడికి, దాని సంగతి ఏంటంటే చెప్పి నిలబడి అవడం అడిగాడు ఇంతవరకు మన ఆంధ్రప్రదేశం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు. దానికి ఆ చట్టబద్ధత లేదు, దానికి అది ఇది అని చెబుతారు. గవర్నమెంట్ అంటే ఆన్గోయింగ్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్ అని కాదు. ఒక హామీ పార్లమెంట్ హౌస్ లో నిలబడి చెప్పినప్పుడు హామీ అమలు జరగాలి, అమలు జరిపించుకోవాల్సిన బాధ్యత మన మెంబర్ల మీద ఉంటుంది ఒక భాగం. ఇక పోతే దీంతో రకరకాలుగా చెబుతున్నారు ఏంటంటే, పోలవరం మీద ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు స్పెషల్ స్టేటస్ మీద ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఎవడటం వచ్చాడు? పోలవరం మీద ఆర్డినెన్స్ ఇచ్చారు కదా మీరే, తర్వాత 5 సంవత్సరాలని చెప్పారు దాంట్లో స్పెషల్ స్టేటస్, 5 కాదు 10 కావాలన్నారు వెంకయ్య నాయుడు గారు. బీజేపీ మేనిఫెస్టో ఏం చెప్పింది? 10 కాదు 15 చేస్తామని చెప్పారు మేము వచ్చినాక. ఆ దిశగా ఏమడుగులేశారు? అడుగులే వేయలేదు కదా ఇంతవరకు. ఇది ఎలాగుంటే రెండో అంశం ఏంటంటే, విభజన ప్రక్రియలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు క్రియాశీలకంగా లేరు. ఎలాగ లేరు? విభజన ప్రక్రియలో కొంచెం ఇన్బిట్వీన్ లైన్స్ చదివితే ఆవాళ ఎవరున్నారు, ఆవాళ మీకు హోమ్ మినిస్టర్ లో ఎడిషనల్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ శర్మ మా కృష్ణా జిల్లాలో కలెక్టర్ చేశాడు, ఈ ఘాట నై ఆయన చీఫ్ సెక్రటరీ జాబ్ అట్ తెలంగాణ, నేను ఈ మధ్య కనబడితే ఢిల్లీలో చెప్పా ఎవరైనా నువ్వు బాగా సాయం చేశావు అని చెప్పి ఆయన ఈ ప్రక్రియలో పాల్గొని ఇట్ ఈస్ సైటీ టీటెడ్ టువర్డ్స్ తెలంగాణ. ఆ వాళ్ళు చీఫ్ సెక్రటరీగా ఉన్న మహంతి పీకే మహంతి ఈ వాజ్ ఎట్ వెజ్ ఆఫ్ రిటైర్మెంట్, హీ వాంట్స్ టు షెడ్యూల్ డౌన్ అట్ హైదరాబాద్, ఈజ్ వైఫ్ ఈజ్ రన్నింగ్ ఏ స్కూల్ దేర్, అందుకని ఆయన కూడా ఆ భాగం. ఇక మన గవర్నర్ గారు ఆయన ఏమనుకున్నాడో ఏంటో కానీ గవర్నర్ గారు కూడా వాళ్ళు చెప్పినట్టు రాసుకుంటూ వచ్చాడు ఆయన 3. ఇది అయిపోయిన తర్వాత మన కేంద్రంలో ఉన్న మన పార్లమెంట్ సభ్యులు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మంత్రులు కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి అక్కడ? ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన చీఫ్ మినిస్టర్ కంట్రిబ్యూషన్ ఏంటి ఆ రోజున? ఈ ఎక్కడ మేము సమైక్యం కాదనుకుంటామని చెప్పి విభజన ప్రక్రియలో ఈ డైలాగ్ లో పార్టిసిపేటే చేయలేదు వాళ్ళు, మొత్తం గాలి కుదిరేశారు. గాలి కుదిరేసిన తర్వాత సెక్రటరీలు ఉన్నారు కీలకమైన స్థానాల్లో, మన పవర్ లో కానీ లేకపోతే ఇరిగేషన్ లో కానీ ఫైనాన్స్ లో కానీ సెక్రటరీలే ఉన్నారు ఆ రోజులో. వాళ్ళు నాన్ తెలుగు ఎక్కువ మంది ఉండి వాళ్ళు జరిగిపోయింది అనుకోవచ్చు శివాజీ గారు, లేదా ఏమైనా కేంద్రం నుంచి ఈ మేరకు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? అసలు ఒక విషయం చెప్పనే ఉన్నాను, 14 సంవత్సరాలు అయింది ఛత్తీస్గఢ్ లో విడిపోయి, నయా రాయ్పూర్ మొదలుపెట్టి 14 సంవత్సరాలు అయింది,
ఈ 14 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 5,000 కోట్ల రూపాయల్లో 1 రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ రోజు వరకు జమ అవ్వాలి. ఈ వాస్తవం మనం గమనంలో పెట్టుకోవాలి. మోడీ ఉన్నా ఇంకొకళ్ళు ఉన్నా కానీ అది జేబులో నుంచి తీసి ఇచ్చే పరిస్థితి కాదు. అక్కడ ఎవ్రీ పై ఈజ్ టు బి క్లియర్ బై ది పార్లమెంట్. పార్లమెంట్ నుంచి రావాలి. మన స్టేట్ గవర్నమెంట్ లాగా ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ కి లేకపోతే టెదిలీ మీద ఫీజ్ పెట్టారు. ఈ రోజున టెదిలీ మీద ఫీజ్ పెట్టి టెదిలీలో డబ్బులేమో అనే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండదు. ఇంకా ఏదో సెమ్యులేషన్ ఆఫ్ సిస్టమ్ నడుస్తుంది అక్కడ. ఆ సిస్టమ్ అక్కడ కొలాప్స్ మన రాష్ట్రాల్లో లాగా అక్కడ కొలాప్స్ అవలా. ఇంకా అందువలన మోడీ గాని ఇంకోటి గాని జేబులో నుంచి ఇచ్చే పరిస్థితి ఉండదు. అది మర్చిపోయి మనం మాట్లాడుతున్నాం. మోడీ గారు ఒక మాట చెప్పండి, ఆశాభంగం జరిగిపోయిందా లేకపోతే ఇంకా ఆశాభావంతో ఉండొచ్చు అనుకుంటున్నారు? ఆశాభంగం ఏమి లేదు సార్, ఆశాభంగం లేదు, ఆశాభావం లేదు. నేను అనుకోవడం ఏంటంటే మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా లేదు లేదు అని చెప్పి ఈ మేబీ ఫైండింగ్ నిలిపి తప్పితే అంత డిసప్పాయింటింగ్ గా స్టేట్ ఎకానమీ లేదని చెప్పి. అదండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ గారు. రఘునాథ్ బాబు గారు మొత్తం కూడా వేళ్ళని కూడా బీజేపీ వైపు కేంద్ర వైపు చూపిస్తా ఉన్నాయి. ఏ విధంగా చేయగలుగుతారు? రెవెన్యూ లోటు దాదాపు 15,000 కోట్లు ఉంది, దాన్ని భర్తీ చేసే అంశం కానీ లేకపోతే ఈ స్పెషల్ స్టేటస్ ఇవన్నీ కూడా కొత్త బడ్జెట్ సమావేశంలో ఏమన్నా దాని గురించి ఒక అస్యూరెన్స్ వచ్చే అవకాశం ఉందా మేరకు అనుకోవచ్చా రన్నల్ బాబు? ఇప్పుడు చూడండి, ఒకటి ఈ దీని గురించి మన బడ్జెట్ ఇందాక నేను చెప్పాను, మనకి 130,000 కోట్ల బడ్జెట్ ఉంది. సాధారణ రాష్ట్రాల్లో 50,000 కోట్లు కూడా ఉండదు. కాబట్టి మనకి శివాజీ గారు చెప్పినట్టు మరీ అంత నిరాశాజనకంగా మన ఆర్థిక పరిస్థితి ఏమి లేదు. పైగా మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నాం. ఏ రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి ఉండవు. కిలో రూపాయి కానీ లేకపోతే ఉచిత విద్యుత్ రైతులు, నేను చెప్పేది ఒక పాయింట్ కేంద్రం డబ్బులు ఎవరికి ఇవ్వాలి? తప్పకుండా అన్ని రకాల ఎనకబడిపోయిన వాళ్ళకి, అక్కడ ఏమి అవకాశాలు లేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ మన రాష్ట్రానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు పేద రాష్ట్రాలకు ఇస్తారు, అది కాదు. ఇక్కడ క్వశ్చన్ రఘునాథ్ బాబు గారు, ప్లీజ్, ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇస్తుందా ఇవ్వదా అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక పాయింట్, 130,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు ఇది ఇంతే సైజు, ఇతర రాష్ట్రంలో 50,000 కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడు లోటు అనేదే ఉంది. 130,000 కోట్లు ఆదాయమే ఉన్నప్పుడు దానిలో, కాబట్టి దానిలో 15,000 కోట్లు లోటు ఉండొచ్చు, కానీ 115,000 అయితే మన సోర్సులు మనకు ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఇంత బడ్జెట్ ఉన్నప్పుడు దీన్ని లోటుగా కాకపోతే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఏమేమి కావాలి? దానికి కావాల్సినటువంటి దాని మీద తప్పకుండా కేంద్రం ఇస్తుంది. కానీ నేనైతే ఇక్కడ పెద్ద రెవెన్యూ లోటు ఉంది, రెవెన్యూ లోటు కనుక్కుంటే 130,000 కోట్ల బడ్జెట్ వేరే చోట్ల 50,000 ఉన్నాయి. పదే పదే 130,000 కోట్లు, దాంట్లో 15,000 కోట్లే ప్రణాళిక వ్యయం, మిగిలిందంతా రకరకాల నిధులు ఉన్నాయి ఇతర రాష్ట్రాల పరిస్థితి.